सोनिया जी ने जब तेलंगाना बनाया था ये सोचकर बनाया था कि प्रजाला तेलंगाना होगा, जनता का तेलंगाना होगा। सोनिया गांधी गारू तेलंगाना राष्ट्रान्नि इच्चिनप्पुडु इदि प्रजला तेलंगाना अवुतुंदि, ई तेलंगाना स्वप्नं साकारं अवुतुंदि अने उद्देश्यंतो सोनिया गांधी गारु तेलंगाना इव्वडं जरिगिंदि। आपने सपने में ही नहीं देखा होगा कि तेलंगाना का पूरा पैसा एक परिवार को जाता। నేను కనీసం కలలో కూడా ఊహించి ఉండరు, తెలంగాణ స్వప్నం సాకారమైతే, తెలంగాణ స్వప్నం సాకారమైన తర్వాత తెలంగాణ సంపతి, తెలంగాణ సంపద మొత్తం కూడా ఒక కుటుంబానికి చేరింది, ఒక కుటుంబం ఇంట్లో చేరింది। నేను అప్ని ఆంఖోసే కళేశ్వరం ప్రాజెక్ట్ జాకి దేఖా, నేను నా కళ్ళతో కాళేశ్వరం ప్రాజెక్ట్ ని స్వయంగా చూశాను। मैं वहां गया, अपनी आंखों से इसको मैंने देखा। मैं अकेले स्वयं ना वेल्लानु, ना कल्लतो आ प्रोजेक्ट ने प्रत्यक्ष में चूसा है। 1,00,000 करोड़ रुपए तेलंगाना की जनता का पैसा केसीआर ने लिया। 1,00,000 करोड़ रुपए तेलंगाना प्रजल धना केसीआर गारु तन इंट्लो वेसुकुन्नाडु। और कलेश्वरम प्रोजेक्ट में डैम के अंदर क्रैक्स आ चुके हैं। కాళేశ్వరం ప్రాజెక్ట్ ఆ డ్యామ్ లో పగుళ్లు మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి, దివార్ టూటి గోడలు పగిలిపోయాయి, పిల్లర్స్ గిర్రే పిల్లర్లు కూలిపోతున్నాయి। క్యూ ఎందుకు? క్యూకి వహా పే భ్రష్టాచార, ఎందుకంటే అక్కడ అవినీతి రాజ్యం ఎలుతోంది। ఓ తెలంగాణ కా భ్రష్టాచార కా చిహ్నం అది, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి భ్రష్టాచార అంటే అవినీతికి పరాకాష్ఠ। తెలంగాణ కే సర్కార్ మే జో భీ పైసే వాలే డిపార్ట్మెంట్ హై, చోరీ వాలే డిపార్ట్మెంట్ హై, జమీన్ శరాబ్ ఔర్ రేప్ తీనో ఏక్ పరివార్ కే సాథ్। తెలంగాణ రాష్ట్రంలో అవినీతి జరగడానికి ఆస్కారం ఉన్నటువంటి విభాగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక ఇంట్లో ఉన్నాయి అనే విషయాన్ని మీరందరూ గమనించాలి। దళిత్ బంధు స్కీమ్ లో ఎమ్మెల్యే 3,00,000 కట్ లేతే, దళిత్ బంధు స్కీమ్ లో ఒక్కొక్క శాసనసభ్యుడు 3,00,000 రూపాయలు తీసుకుంటూ ఉన్నాడు। స్టేట్ కే జో ఎంప్లాయీస్ హై ఉన్కో సహీ టైం పర్ పైసా నహీ మిల్తా, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు రావడం లేదు। ఉన్నోనే ఆప్కా కర్జా మాఫ్ కర్నే కా కహా థా, వాయిదా కియా థా కర్జా మాఫ్ నే కియా, వాయినా మన అప్పులని రుణాలని మాఫీ చేస్తామన్నారు, కానీ ఎక్కడ మాఫీ చేసిన దాఖలా కనిపించడం లేదు। కితనే 2 BHK కే ఘర్ ఉన్నోనే బనాయ్, ఎన్ని డబల్ బెడ్రూమ్ ఉన్నని ఆయన కట్టడం జరిగింది। ఉన్నోనే కహా థా ఖాద్ ఫ్రీ మే దేంగే ఆప్కో, కితనా ఖాద్ దియా, ఆయన మనకు ఎరువులు ఇస్తారన్నారు, ఎంత మందికి ఎరువులు ఇచ్చారో ఒకసారి మీరందరూ గట్టిగా చెప్పట్లతో తెలియజేయండి। ఆప్సే కహా కి జమీన్ రికార్డ్స్ కో కంప్యూటరైజ్ కరేంగే, మీతో చెప్పారు భూమి రికార్డులు ఏవైతే ఉన్నాయో వాటిని సక్రమంగా క్రమబద్ధీకరిస్తామన్నారు। పతా లగా కి ధారణి పోర్టల్ సే చీఫ్ మినిస్టర్ నే ఆప్కే జేబో సే పైసా నికా, అర్థమైంది ఏమిటంటే ధరణి పోర్టల్ ద్వారా మన భూములను ఆక్రమించుకొని మీ డబ్బులను తన ఖాతాలో వేసుకున్నాడు, గట్టిగా చెప్పట్లు, ఆప్కి జమీన్ ఆప్సే చీని, మీ భూమిని మీ దగ్గర నుండి లాక్కోవడం జరిగింది, 20,00,000 లోగా నుక్సాన్ పంచాయ, అలాగే 20,00,000 మందికి దీని ద్వారా నష్టం జరిగింది। కేసీఆర్ పూచ్తే హే కి కాంగ్రెస్ పార్టీనే క్యా కియా, కేసీఆర్ తరచూ అడుగుతూ ఉంటారు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అని। కేసీఆర్ జీ जिस स्कूल में आप पढ़े, जिस कॉलेज में आप पढ़े, वो स्कूल और कॉलेज कांग्रेस पार्टी ने बनाए। केसीआर गारू, केसीआर गारू, మీరు ఏ పాఠశాలలో చదువుకున్నారో, ఏ కాలేజీలో చదువుకున్నారో, ఏ యూనివర్సిటీలో చదువుకున్నారో, ఆ యూనివర్సిటీ నిర్మించిన ఘనత కాంగ్రెస్ పార్టీది। ఏ జో హైదరాబాద్ హై, ఈ హైదరాబాద్ ఏదైతే ఉందో, जो दुनिया में आईटी का कैपिटल बना है, प्रपंच में आईटी कैरिडर का, आईटी कैपिटल का, आईटी राजधानी का होंगे, जो आपका बैंक अकाउंट है, मन बैंक अकाउंट के होते हो, जिससे आप रोज चोरी करते हो, मेरे प्रति रोज दानी में भी दंगा तना चेस्ट हो, इसको आईटी कैपिटल कांग्रेस पार्टी ने बनाया।
जी यहाँ पे मुझे महिलाएं दिख रही हैं। इतने चाल मंदिर महिला मंडल सोदरी मंडल कनबड़ते आज आप गैस सिलेंडर कितना के लेते हो? ई रोज मेरे गैस सिलेंडर एंतर चपंडी एंतर 1200 1200। जैसे हमारी सरकार बनेगी आप 500 रुपए का सिलेंडर लोगे। ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో వస్తుందో అప్పుడు సిలిండర్ కేవలం 500 రూపాయలకి ఇవ్వటం జరుగుతోంది। ఏమే బస్సు భాషం వేరం। నేను ఈ రోజు ఇక్కడ నిలబడి మీ అందరికీ వాగ్దానం చేస్తూ ఉన్నాను। మీరు దీనిని ఆశ్చర్యంగా చూడకండి। ఆనే వాళ్ళ సమయమే జబ్ కాంగ్రెస్ కి సర్కార్ హోగీ తెలంగాణ కి మహిళలకు బస్ మే ఘూమ్నే కే లియే 1 రూపాయ నహీ దేనా పడేగా। తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సోదరి మనులు మహిళలు ఆడవాళ్ళు బస్సుల్లో తిరగడానికి 1 రూపాయి కూడా చెల్లించకుండా ఉచితంగా ప్రయాణం చేయాలి। జహావి ఆపు జానా హో ఎక్కడికి మీరు వెళ్ళాలన్నా హైదరాబాద్ జానా హో హైదరాబాద్ వెళ్ళాలన్నా తెలంగాణ మే కహీ భీ జానా హోగా ఆపు ఏక్ పైసా నీ దేనా। తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వెళ్ళాలన్నా కూడా ఒక్క నయా పైసా ఖర్చు పెట్టకుండా బస్సులో మీరు ప్రయాణం చేయవచ్చు। ఆప్ మహీనే మే తక్రీబన్ 2000 రూపాయ ఖర్చు కట్టే బస్ మే నెలలో కనీసం మీరు 2000 రూపాయలు బస్ ఛార్జీల కోసం చెల్లిస్తారు కావచ్చు। ఆప్కి 2000 రూపాయ బస్ కి బచ్చే 2000 రూపాయలు మీ బస్సులు ప్రతి నెల మిగులుతూ ఉన్నాయి। 7700 రూపాయ ఆప్కి సిలిండర్ కి బచ్చే 700 రూపాయలు సిలిండర్ మీరు మిగులుతున్నాయి। 2500 రూపాయ హమ్ ఆప్కి బ్యాంక్ మే హమ్ మహీనే డాలం ప్రతి నెల 2500 రూపాయలు మహిళల బ్యాంక్ అకౌంట్ లో వేయటం జరుగుతుంది। రైతు భరోసా స్కీమ్ రైతు భరోసా పథకం 15000 రూపాయ ప్రతి ఏకర్ తెలంగాణ కిసానోకు హర్ సాల్ ప్రతి సంవత్సరం రైతుల ఖాతాలో 15000 రూపాయలు రైతు భరోసా పథకంలో భాగంగా వేయటం జరుగుతుంది గట్టిగా చెప్పట్లు। 1200 రూపాయ హర్ లేబర్ కు 1200 రూపాయలు ప్రతి వ్యవసాయ కార్మికుడు ఇంట్లో వేయటం జరుగుతుంది। సాల్కి 12000 రూపాయ ప్రతి అంటే ప్రతి సంవత్సరం సంవత్సరంలో 12 నెలల కాలం పాటు కిసానో కో తెలంగాణ మే బిజ్లీ కే లియే 1 రూపాయ నహీ దేనా పడేగా। తెలంగాణ రాష్ట్రంలో రైతు సోదరులు ఎవరు కూడా 1 రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం లేదు। మహిళలకు బస్ ఫ్రీ మే కిసానోకు బిజ్లీ ఫ్రీ మే సోదరి మణులకు మహిళలకు బస్సులో ఉచిత యాత్ర రైతులకు ఉచిత కరెంటు ఆర్ గ్రహజ్యోతి స్కీమ్ మే సబ్ లోగో కే లియే 200 యూనిట్ బిజ్లీ ముఫ్త్ మే గృహజ్యోతి అనేటటువంటి పథకం ద్వారా 200 యూనిట్లు ప్రతి ఇంటికి ఉచితంగా కరెంటు ఇవ్వటం జరుగుతోంది గట్టిగా చెప్పట్లతో అభినందించాలి। 24 గంటే యహాన్ పే హమ్ బిజ్లీ కి గ్యారంటీ దే 24 గంటలు నాణ్యమైనటువంటి విద్యుత్ మీకు అందించడం జరుగుతుంది। ఇంద్రామ్మ ఇండ్లు స్కీమ్ మే 5 లక్ష రూపాయ ఘర్ కే కన్స్ట్రక్షన్ కే లియే ఇంద్రామ్మ ఇళ్ళ పథకంలో భాగంగా గృహం యొక్క ప్లేస్ ఉన్నటువంటి వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇంటి నిర్మాణం కోసం ఇవ్వటం జరుగుతుంది। ఆర్ యువ వికాసం స్కీమ్ 5 లక్ష రూపాయ యువకుల కి శిక్షా కే లియే యువ వికాసం పథకంలో భాగంగా విద్యార్థులు చదువుకోవడానికి విద్యా భరోసా పేరిట 5 లక్షల రూపాయలు విద్యార్థులకు ఇవ్వటం జరుగుతుంది। ఆర్ హర్ మండల్ మే తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రతి మండల కేంద్రంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ పేరిట అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో పాఠశాలలు ఏర్పాటు చేయటం జరుగుతుంది। బుజుర్గోకు 4000 రూపాయ మహీనగా పెన్షన్ ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళందరి కోసం చేయూత పథకంలో భాగంగా ప్రతి నెల 4000 రూపాయల పెన్షన్ ఇవ్వటం జరుగుతుంది। జహా భీ కాంగ్రెస్ కి సర్కార్ ఆతీ హై హమ్ జాగే చీఫ్ మినిస్టర్ కో ఏక్ బాత్ కహతే హై ఎక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కూడా వెంటనే మేము స్థానికంగా అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిని కలిసి ఒక మాట చెబుతాం। బీజేపీ ఆర్ బీఆర్ఎస్ చేసి పార్టీ చునే హే లోగో కో పూరా ఫాయిదా పహుంచాతీ బీఆర్ఎస్
లేదా భారతీయ జనతా పార్టీ ఈ రెండు పార్టీలు కూడా ఎంపిక చేసినటువంటి కొంతమందికి మాత్రమే ప్రయోజనం చేకూరుస్తాయి నరేంద్ర మోదీ అప్నే మిత్ర అదానీ కో పూరా ఫైదా పంచాతా నరేంద్ర మోదీ గారు తన మిత్రుడైనటువంటి అదానీ గారికి లాభం చేకూరుస్తారు ఆర్ కేసీఆర్ అప్నే పరివార్ కో పూరా ఫైదా పంచాతా కేసీఆర్ గారు తన కుటుంబ సభ్యులకు పరిపూర్ణమైనటువంటి ఫలితాలను అందజేస్తారు తో హమ్ చీఫ్ మినిస్టర్ సే సాఫ్ కహ్ దేతే హం నేను కాబట్టి ముఖ్యమంత్రి గారితో స్పష్టంగా చెబుతాము జితనా పైసా ఏ లోగ్ అమీరో కో దేతే హై ఉత్నా పైసా హమారీ సర్కార్ గరీబో కో దేగి ఈ డబ్బులు ఏవైతే బిల్ పథకాలతో ఇస్తున్నావో అంత సొమ్ముని మేము పేదవాళ్లకు అందజేస్తాము అగర్ ఓ ఏక్ రూపాయా దియా అమీరో కో హమ్ ఏక్ రూపాయా గరీబో కో దేంగే వాళ్ళు ఒక రూపాయి ఇచ్చినట్టయితే మేము అదనంగా ఇంకొక రూపాయి కలిపి ఇవ్వడం జరుగుతుంది బ్యాంక్ అకౌంట్ కి అందర్ నేరుగా ఎవరి చేతికి ఇవ్వకుండా బ్యాంక్ అకౌంట్ లో వేయటం జరుగుతుంది ఆర్ అభి హమ్నే షురూ కియా హై అభి షురూ కియా హమ్నే ఇప్పుడు వాటిని ప్రారంభించడం జరిగింది యే షురూఆత్ హై ఇది కేవలం ప్రారంభం మాత్రమే భాయో బహనో జబ్ తెలంగాణ బనా హమ్నే సోచా థా पिछड़ों को दलितों को आदिवासियों को राजनीति में जगह मिलेगी सोदर सोदरी मनुमारा तेलंगाणा राष्ट्र कल साकार तरह दलित मैनारटी अणगार वारी बलहन लाभ जो हमारा पहला कदम सरकार बनने के एकदम बाद జాతి జనగణన करने का होगा कास्ट सर्वे మేము అధికారంలోకి వచ్చిన వెంటనే జాతి జనగణన అంటే కులాల ప్రాతిపదికగా ఎంపిక చేయడం జరుగుతోంది కుల గణన చేయడం జరుగుతోంది హం జాన్నా చాతే హై ఇస్ దేశ్ మే పిచడే లోగ్ కిత్నే హై ఎస్సీ కిత్నే హై ఎస్టీ కిత్నే హై మేము తెలుసుకోవాలనుకుంటున్నాం ఈ ప్రాంతంలో వెనకబడిన కులాలు ఎన్ని ఉన్నాయి షెడ్యూల్డ్ తెగల వారు ఎంత మంది ఉన్నారు షెడ్యూల్డ్ కులాల వారు ఎంత మంది ఉన్నారు ఆర్ అగర్ పిచడో కే ఆబాది 50% హై तो उनकी भागीदारी 50% होनी चाहिए मन దగ్గర 50% మంది ఉన్నట్లయితే ఎవరు 50% ఉంటారో వారికి బడ్జెట్ నుండి 50% కేటాయింపులు చేయడం జరుగుతోంది भाइयों और बहनों हमने पंचायती राज के लिए एक निर्णय लिया है సోదర సోదరి మనులారా पंचायत राज की संबंधించినటువంటి ఒక నిర్ణయాన్ని మేము తీసుకోవడం జరిగింది ओबीसी రిజర్వేషన్ కో హమ్ 23% से 42% करने जा रहे हैं मैं ओबीसी रिजर्वेशन लेनो 42% చేయ పోతున్నాము 24000 नए नेता पंचायत लेवल के नेता तेलंगाना में आएंगे జాగృతగా వినండి విషయం పంచాయతీ రాజ్ వ్యవస్థలో మేము చేయబోయేటటువంటి ఈ రిజర్వేషన్ల ఫలితంగా 24000 మంది వెనుకబడినటువంటి తరగతులకు చెందిన కొత్త నాయకత్వం వస్తోంది भाइयों और बहनों में कन्याकुमारी से कश्मीर तक चला सोदर सोदरी मणुलारा मी अंदर की तेलुसु नेनु भारत जोड़ोलो भागंगा काश्मीर नुंडी कन्याकुमारी वरकु पादयात्रा चेसानु देश को आरएसएस और बीजेपी ने बांट रखा है देशानिकि आरएसएस मरियु भारतीय जनता पार्टी द्वारा पेद्द प्रमादं मुंचि उंदि एक धर्म को दूसरे धर्म से लड़ाते हैं ఒక ధర్మాన్ని మరొక ధర్మంతో పోటీ పెట్టడం పంచాయతీ పెట్టడం కొట్లాటలు పెట్టడం గొడవ పెట్టడం జరుగుతుంది एक जात को दूसरी जात से लड़ाते ఒక జాతికి మరో జాతికి పగలకుండా పంచాయతీలు పెట్టే కార్యక్రమం నడుస్తోంది ये नफरत का देश नहीं है ये मोहब्बत का देश है ఇది విద్వేషాలు రగిల్చే దేశం కాదు ఇది ప్రేమను పంచే దేశం ఇస్ దేశ్ మే కిసీ కో నహీ డర్నా చాహియే ఈ దేశంలో ఎవరు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు డరో మత్ భయపడకండి నేను నారా దియా థా యాత్రా మే వీరి యాత్రలో భాగంగా కాంగ్రెస్ పార్టీ కి జో డిఎన్ఏ వో ఇస్ నారే మే లిఖా హై कांग्रेस पार्टी का विधान अंदर स्पष्ट मन के कनबड्डदी नफरत के बाजार में मोहब्बत की दुकान खोलनी नफरत की बाजार में अटे विद्वेष बाजार लो प्रेम अनेटटువంటి విత్తనాలు నాటే ప్రయత్నాన్ని कांग्रेस पार्टी చేస్తోంది लड़ाई दोनों बीजेपी और बीआरएस से है उद्यम लेदा పోరాటం ఏదైతే ఉందో మాది అది భారతీయ జనతా పార్టీ
भारतीय राष्ट्र समिति ई रेंडिटितो मा पोराटं कोनसागुतुंदी ये दोनों एक ही शक्ति हैं वीळ्ळिद्दरू कूडा वेरु वेरु अनुकोकंडी वीळ्ळिद्दरू कूडा ओके चेट्टु रेंडु कोम्मलु एक दिल्ली में काम करता है दूसरा तेलंगाना में काम करता है ओकरु देशंलो मरोकरु तेलंगाणालो पनि चेस्तू उंटारु एक उधर इसकी मदद करता है दूसरा उधर से इधर इसकी मदद करता है इंदलो भागंगा वकरु इकड़े नुंडी अकड़ की सहायन चेस्तारु मरोकरु अकड़े नुंडी इकड़ की सहायन चेस्तारु पहले बीजेपी के लोग तेलंगाना में छाती फुला के निकले थे मुंदु तेलंगाना लो भारतीय जनता पार्टी की चेंदिनटुवंटि वाळ्ळु छाती उब्बिंचि अंटे मोत्तमु छाती उब्बिंचि मुंदुकु नडिचेवारु 15 दिन में कांग्रेस पार्टी ने उनकी गैस निकाल दी చాలా తక్కువ వ్యవధిలో చాలా తక్కువ వ్యవధిలోనే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ గాలి మొత్తం తీసేసింది మోదీజీకి గాడికి చారో టైర్ పంచర్ కర్ ది హమ్నే మోడీ గారి యొక్క వాహనం ఏదైతే ఉందో దాన్ని మొత్తం పంచర్ చేయటం జరిగింది అబో తెలంగాణ మే నీ దిఖై దేంగే ఇక వారు తెలంగాణలో కనిపించరు మగర్ పీచే సే केसीआर की मदद कर रहे हैं कहानी वेनक नुंडी केसीआर गार की सहायन चेस्तू उन्नारु बीजेपी के कार्यकर्ताओं को उन्होंने बता दिया कि यहाँ पे तेलंगाना में कांग्रेस पार्टी को हराना है बीआरएस को जिताना है इकड़ा भारतीय जनता पार्टी स्थानंलो బిఆర్ఎస్ ని గెలిపించాలనేటటువంటి ఒక పెద్ద కుట్రతో వాళ్ళు పావులు కదుపుతున్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం और वहां पे दिल्ली में लोकसभा में मैंने अपनी आंखों से देखा नरेंद्र मोदी एक इशारा करते थे टीआरएस के बीआरएस के लोग जंप मारते थे ऊपर అక్కడ లోక్‌సభలో నేను స్పష్టంగా చూశాను నరేంద్ర మోడీ గారి యొక్క పార్టీ సభ్యులు భారతీయ రాష్ట్ర సమితి లోక్‌సభ సభ్యులకి కళ్ళతో సైగ చేసేవారు వీళ్ళంతా కూడా సపోర్ట్ చేయకుండా ఏడున్నోళ్ళ ఆడనే కూర్చునేవారు जब भी नरेंद्र मोदी को मदद पड़ी जीएसटी हो नोटबंदी हो किसान कानून हो मैंने देखा कि केसीआर के लोग वहां पे नारे लगाते थे मदद करते थे అయితే ఎప్పుడు నరేంద్ర మోడీ గారికి అవసరం పడ్డా అది రైతు బిల్లు కానివండి ఇతరత్ర ఏ బిల్లు అయినటువంటి కూడా అప్పుడు భారతీయ రాష్ట్ర సమితి వాళ్ళందరూ కూడా నినాదాలు చేసేవారు వాళ్ళ అవతల నుండి చూడగానే ఎక్కడి వాళ్ళు అక్కడ సైలెంట్ గా కూర్చుండిపోయేవారు బీచ్ మే తీసరి పార్టీ బి హై మధ్యలో మూడవ పార్టీ కూడా ఉంది ఎంఐఎం దాని పేరు ఎంఐఎం జహా బి కాంగ్రెస్ పార్టీ బీజేపీ సే లడ్తీ హై మహారాష్ట్ర असम हो राजस्थान हो जहां भी हम लड़ते हैं गुजरात हो वहां पे बीजेपी की मदद करने के लिए एमआईएम खड़ी हो जाती है एमआईएम అనేటటువంటి పార్టీ ఎలాంటిదంటే ఎక్కడ మేము రాజస్థాన్ గాని మధ్యప్రదేశ్ గాని ఇతరత్ర ఎక్కడ మేము పోటీ చేసినా కూడా భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా మేము పోటీ చేస్తే భారతీయ జనతా పార్టీని బలపరచడం కోసం వాళ్ళు మా మీద అభ్యర్థులను నిలబెట్టేవారు అలగ్ అలగ్ స్టేట్ మే ఇంకా అలగ్ అలగ్ రేట్ హై ఒక్కొక్క రాష్ట్రంలో వీళ్ళది ఒక్కొక్క రేటు పైసే లేతే బీజేపీ సే ఔర్ హమారే ఖిలాఫ్ ఖడే హో జాతే హై డబ్బులు బీజేపీ నుండి తీసుకుంటారు కాంగ్రెస్ కి వ్యతిరేకంగా పనిచేస్తారు తో భాయి ఔర్ బెహనో యే తీనో శక్తియాం ఏక్ హై ఈ ముగ్గురు కూడా ఒకే రూపానికి చెందినటువంటి వాళ్ళన్న విషయం గుర్తుపెట్టుకోవాలి హమారా లక్ష్య పహలే केसीआर और बीआरएस को तेलंगाना से हटाने का है मा लक्ष्य ఏదైతే ఉందో ముందు బీఆర్ఎస్ ని केसीआर నుండి రాష్ట్రం పొలిమెరల నుండి పంపించడమే మా ప్రధాన లక్ష్యం और फिर 2024 में दिल्ली में नरेंद्र मोदी की सरकार को खाड़ के फेंकने का लक्ष्य ఆ తర్వాత 2024 లో बीजेपी सरकार ఏదైతే ఉందో ప్రభుత్వం దానిని కూకటి వేళతో పెకిలించడమే మా ప్రధాన లక్ష్యం जैसे हमने उसकी यहां चारों टायर पंचर किए वहां दिल्ली में जाके चारों टायर पंचर करने वाले हम उसके కాబట్టి స్నేహితులారా మీ అందరి సహకారం నాకు కావాలి भाइयों और बहनों ये जो हमारे 6 वायदे हैं ये गारंटी हैं సోదర సోదరీమణులారా మీ ముందు మేము మా 6 గ్యారెంటీలను గురించి ప్రస్తావించడం జరిగింది पहली कैबिनेट मीटिंग में सारे मंत्री बैठेंगे మొదటి कैबिनेट मीटिंग లో మంత్రులందరూ కూర్చుంటారు पहला निर्णय ये 6 गारंटी को कानून बनाने का होगा మొదటి సంతకం లేదా మొదటి నిర్ణయం ఏదైతే ఉందో ఈ 6 సంక్షేమ ఈ 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో వాటి మీద సంతకం పెట్టించడమే మా ప్రధానమైన లక్ష్యం जो मैंने महिलाओं के बारे में कहा
जो मैंने किसानों के बारे में कहा कि फ्री में हम बिजली देंगे क्योंकि हम किसानों को मजबूत बनाना चाहते हैं। सोदर सोदरी मंडलरा महिला संबंधी రైతులకు సంబంధించి నేను ఏదైతే ప్రస్తావించానో అది పరిపూర్ణం చేయడం మా లక్ష్యం ఎందుకంటే ఈ దేశంలో ఈ ప్రాంతంలో రైతులను బలపరచడమే మా ప్రధానమైనటువంటి ఉద్దేశ్యం ఇస్లియే గ్యారెంటీ ముఫ్త్ మే బిజ్లీ 24 గంటే కే లియే హమ్ కిసాన్ కో దేంగే కాబట్టి 24 గంటలు నాణ్యమైన నిరంతరమైన ఉత్తమమైన కరెంటుని ఉచితంగా రైతు సోదరులకు ఇవ్వబోతున్నాము 15000 రూపాయలు దేంగే మహీనకి 15000 రూపాయలను కూడా వారికి ఇవ్వడం జరుగుతుంది आप सब आए इतने प्यार से आपने मेरी बात सुनी మీరందరూ కూడా ఇక్కడికి వచ్చారు అది నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది दिल से मैं आपका धन्यवाद करता हूं మనస్ఫూర్తిగా మీ అందరికీ నేను నా ధన్యవాదాలు తెలియ